నందిగామ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నాబార్డ్ నిధులు 55 లక్షలు, ఆర్కేవీవై నిధులు 11.50 లక్షలు మొత్తం కలిపి 65.50 లక్షల అంచనా విలువతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించి మీడియాతో మాట్లాడుతున్న శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కనుక మరి ముఖ్యంగా మన రాష్ట్రం కనుక వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆ వెళ్ళబుచ్చుతో విద్యుత్ కావచ్చు, కనీసం మద్దతు ధర కావచ్చు, అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కావచ్చు మనకి స్టార్ట్ చేయడం, అందరికీ ఆదర్శప్రాయంగా ఉండడం. అదే స్ఫూర్తితో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులకు సంబంధించి ప్రతి పనిని మండల స్థాయి నుంచి విలే గ్రామ స్థాయి నుంచి జరగాలి, ఎరువులు కానీ విత్తనాలు కానీ వాళ్ళకి కావాల్సిన సమాచారం కానీ సాంకేతికత కానీ ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం నుంచే జరగాలనే ఉద్దేశంతో ఈవేళ దాదాపుగా 5 చిలుకు రైతు భరోసా కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్స్ని కూడా ఎంత మేరకు రైతులకు చేయాలి అంత మేరకు చేద్దాం, ఎందుకంటే వ్యవసాయం నిలబడితే వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలు నిలబడతాయి, ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నదే రాజశేఖర రెడ్డి గారి నమ్మకం, ఆదర్శం, లక్ష్యం. వాటిని ఆదర్శంగా తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 83,000 కోట్ల రూపాయలని రైతులపై వెచ్చించడం జరిగింది. వివిధ రకాలుగా రైతు భరోసా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, సబ్సిడీ కావచ్చు, ఇట్లా అన్నీ. కాబట్టి ఈవేళ రైతులకి వెన్నుముక్కుగా ఉండి రైతుల్ని అభివృద్ధిని సంక్షేమాన్ని కాంక్షించారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం, దానికి అనుగుణంగానే ఈవేళ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొనడం చూస్తున్నాం. అందులో భాగంగానే మన నియోజకవర్గంలో దాదాపు 10 చిలుకు రైతు భరోసా కేంద్రాలు, అలాగే మన నియోజకవర్గానికి సంబంధించి అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ TV999. TV999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.